చంద్రబాబుని బయటకు తీసుకొచ్చారట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షాక్ లో ఏపీ సీఎం రెడ్డి సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం మన చంద్రబాబుకి బెయిల్ ఇప్పించినట్టుగా సమాచారం ఎందుకంటే నందపురి అలాగే నారా కుటుంబ సభ్యులు వెళ్లి రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేశారట చంద్రబాబు గారి హెల్త్ రిపోర్ట్స్ చూపించారు చంద్రబాబు పూర్తిగా అనారోగ్యంగా ఉన్నారు మానసిక సమస్యలతో ఆయన బాధపడుతున్నారు కుటుంబం దగ్గర లేదు ములాఖాత్లకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు మరి చంద్రబాబుతో కనీసం మాట్లాడదామంటే అక్కడ సమయం కూడా కేటాయించడం లేదు అపరిశుభ్రమైన వాతావరణంలో ఆయన ఉండలేకపోతున్నారు డెబ్బై నాలుగేళ్ల వయసు రెండు సార్లు సీఎంగా పరిపాలించిన వ్యక్తి ఆయన వల్ల మరి దేశంలోని రాష్ట్రం ఎంతో పేరు తెచ్చుకుంది అలాంటి వ్యక్తికి ఇంత అమర్యాదపూర్వకంగా చేస్తే ఎలా కనీసవానికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాల్సిందిగా కుటుంబం కూడా కోరడంతో ఆ లేఖని ఉన్ని చూసినటువంటి రాష్ట్రపతి చెల్లించిపోయారు అందుకే చంద్రబాబుని తక్షణమే రిలీజ్ చేయాలని నిర్ణయించారట ఆయన్ని బెయిల్ మీద రిలీజ్ చేసి విచారణను కొనసాగించాలని అయితే రాష్ట్రపతి ఆదేశించినట్టుగా తెలుస్తోంది మొత్తానికి బెయిల్పై చంద్రబాబుని బయటకు తీసుకొచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యారట చంద్రబాబుని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చి ఇలా తనకి సపోర్ట్ చేయడం ఊహించలేకపోయాడు జగన్ అందుకే ఈ విషయంలో ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది